బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. వైఎస్ విజయమ్మను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని ఇంట్లో విజయమ్మను కలిశారు ప్రభాకర్ రెడ్డి. విజయమ్మ పక్కనే కూర్చొని మాట్లాడారు జేసీ బ్రదర్స్. విజయమ్మను ఆప్యాయంగా పలకరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రభాకర్ రెడ్డి. విజయమ్మ సొంతూరు తాడిపత్రి నియోజకవర్గంలోని పెదవుపూరు మండలం చీమలవాగుపల్లి. జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత నియోజకవర్గం తాడిపత్రి. విజయమ్మ కుటుంబం, జేసీ కుటుంబం మధ్య బంధుత్వం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళి కలిశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మను కలవడం ఎటువంటి రాజకీయ పరిణామంగా చూడాలి? డెఫినెట్లుగా, ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో విజయమ్మ మీద కానీ జగన్ పట్ల చేసిన వ్యాఖ్యలు అప్పుడు దుమారం రేపిన పరిస్థితి. గత ప్రభుత్వ టైంలో చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు చూస్తే, ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా విజయమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ ఆమెతో చాలా ఆప్యాయంగా మాట్లాడడం, ఆమె కూడా విజయమ్మ కూడా ప్రభాకర్ రెడ్డిని పిలిచి కూర్చోబెట్టి వ్యవహారాన్ని అంతా కూడా జరుగుతుంటే అసలు చాలా ఆసక్తికరమైన అంశంగానే ఉంది. కానీ ఏం మాట్లాడారు, ఏ చర్చకు వచ్చే వాళ్ళిద్దరి మధ్య అంశాలు బయటకైతే తెలియదు. కానీ జేసీ దేవాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం కేవలం ఆమెని పరిచయం, ఆమె ఆరోగ్యం బాగలేదని ఒక సమాచారంతోనే నేను వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నాను అనేది తన అంచనాలు చెప్తున్నమాట. కానీ ఇంటర్నల్ గా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు అయితే రోహిత్ ఇంకా బయటికి రాలేదు. కానీ చాలా ఆప్యాయంగా ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా చాలాసేపు, దాదాపుగా అరగంట పైగా వాళ్ళ భేటీ కొనసాగింది అనేది మనకు అర్థమవుతుంది. అయితే అంతర్గతంగా, అంటే గతంలో జరిగిన జేసీ దివాకర్ రెడ్డికి, జేసీ ప్రభాకర్ రెడ్డికి తర్వాత జగన్ మధ్య జరిగిన మాటలు కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న వారు కావచ్చు, ప్రత్యేకంగా తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి వ్యవహారంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ గతంలో ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, రెండు మూడు సార్లు కలవాలనే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఎందుకో కుదరలేదు. ఈసారి హైదరాబాద్ లోనే ఉన్నారనే సమాచారంతో ఈయన కూడా హైదరాబాద్కి, ప్రభాకర్ రెడ్డి కూడా హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలో ఒకసారి వెళ్ళి కలవాలని అనుకుంటున్నారు. అందుకే అందులో భాగంగానే ఆమెను వెళ్ళి కలిశారు అనేది ప్రభాకర్ రెడ్డి వర్గీయులు చెప్తున్న పరిస్థితి. మరి ప్రభాకర్ రెడ్డి దీని మీద ఏమన్నా అఫీషియల్ గా మాట్లాడతాడా లేదా అనేది వేచి చూడాలి. రైట్ కృష్ణమోహన్, ఏపీ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. వైఎస్ విజయమ్మను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళి కలిశారు. హైదరాబాద్ లో విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మ ఇంట్లో కలిశారు. విజయమ్మ పక్కనే కూర్చొని మాట్లాడారు జేసీ బ్రదర్. విజయమ్మను ఆప్యాయంగా పలకరించారు జేసీ. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విజయమ్మ సొంతూరు తాడిపత్రి నియోజకవర్గంలోని పెదపప్పూరు మండలం చీమలవాగుపల్లి. జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా తాడిపత్రే. విజయమ్మ కుటుంబం, జేసీ ఫ్యామిలీ మధ్య బంధుత్వం కూడా ఉంది. విజయమ్మను హైదరాబాద్లో జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళి కలవడం ఎటువంటి రాజకీయ ఉద్దేశం ఉందా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది.